वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। गणेश शरणं शरणु गणेशं गणेश शरणं शरणु गणेशं गणेश शरणं शरणु गणेशं गणेश शरणं शरणु गणेशं विघ्न विनायक शरणु गणेशं विघ्न विनायक शरणु गणेशं विघ्न विनाशक शरणु गणेशं विघ्न विनाशक शरणु गणेशं गणेश शरणं शरणु गणेशं गणेश शरणं शरणु गणेश गणेश शरणं शरणु गणेश मूषिक वाहन शरणु गणेश मूषिक वाहन शरणु गणेश मुनिजन पूजित शरणु गणेशं शास्ता सोदर शरणु गणेशं षण्मुख सोदर शरणु गणेशं पार्वती नंदन शरणु गणेशं शंभु सुपुत्रा शरणु गणेशं मूषिक वाहन शरणु गणेशं मुनिजन पूजित शरणु गणेशं गणेश शरणं 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 शरणु गणेशं। जय बोलो गजानन महाराज की, जय बोलो गुरुदेव महाराज की, राजा रामचंद्र भगवान की, सीता मैया की, पवन सुत हनुमान की। अविद्या नामंतस्तिमिरमिहिरद्वीप नगरी जडानां चैतन्यस्तबकमकरांदश्रुतिझरी दरिद्राणां चिंतामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं
प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं मानतोऽस्मि। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखात्वमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुर्हो रसिकाः भुवि भावुकाः। श्रीकैवल्यपदम्बुचेरुटकुनैश्चिन्तिञ्चदन् लोकरक्षैकारं भकु भक्तपालनकलासमरम्भकुन् दानवोद्रेकस्तं भकु केळिलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिं भकुन्। ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినప్పటి నుంచి ఆయన వ్రేపల్లె చేరేదాకా కుంభవర్షం కురిసింది వాడు, మామూలు కాదు కుంభవృష్టి, అలా వర్షం కురుస్తూనే ఉందిట. ఆయన పుట్టాడు అని ఆయన వ్రేపల్లె చేరాడు. ఆయన వ్రేపల్లె చేరే ఘట్టం నిన్న ఆపడం వల్ల వచ్చిన ప్రమాదం అన్నమాట. అప్పటి నుంచి అలా వర్షం కురుస్తూనే ఉంది. ఆయన వ్రేపల్లె చేరితే కానీ ఇది ఆగేటట్లేదు. ఈ నైమిషారణ్యం యొక్క గొప్పతనం ఏంటంటే చలి వేస్తే స్తంభించిపోయేంత చలి, చలి భయంకరంగానే ఉంటుంది. ఎండ ఎంత భయంకరంగా ఉంటుందో దిగిన వెంటనే మీకు నేను చెప్పక్కర్లేకుండా పాపం అందరూ రాగానే ఎండ కాదండి మా మొహం మండ అన్నట్టుగా ఉందండి అన్నారు పాపం. ఇప్పుడు వర్షం కూడా అలాగే ఉంటుంది. ఏమున్నా అంతే, ఇక్కడ మీరు సంకల్పం ఏది చేసినా ఫలితం కూడా అంత ఎక్కువగానే వస్తుందండి. అందుకనే నైమిషారణ్యంలో ఉన్నంత వరకు మంచి సంకల్పం చేసుకోండి అని చెబుతున్నాను చాలాసార్లు. ఓ మంచి మంత్రం ఇచ్చి ఈ మంత్రం చేసుకుంటే మీ బతుకులు బాగుపడతాయి అని భగవంతుడు చెప్పాడు ఇక్కడ. అందువల్ల దాదాపుగా వీరు అందరూ ఏదో ఒక మంత్ర అనుష్ఠానం సేకరించారు, ఏదో ఒక మంత్రోపదేశం పొందారు. ఈ మంత్రాన్ని శ్రద్ధతో చెయ్యండి, మాకు ఈ పని నెరవేరాలి అని కోరుకోండి. ఇంకా తర్వాత మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా, మీ పని భగవంతుడు చేసి తీరతాడు. ఈ క్షేత్రమునకు అంత శక్తి ఉంది. మాట వరుసకి 2004లో వచ్చినప్పుడు ఒకసారి నీ ఉద్యోగం మానేస్తావని ఎవడో ఒకడు నన్ను అన్నాడు. తక్కన ఉద్యోగం మానేశాం. కాబట్టి చెప్పొచ్చిందంటే ఇక్కడికి వచ్చి ఏమనుకుంటే అది అవుతుంది. దుష్ట సంకల్పం శిష్ట సంకల్పం కూడా నెరవేరుతాయి. దుష్ట సంకల్పాలు ప్రమాదకరం కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు మంచే మాట్లాడండి. మా అబ్బాయికి పిచ్చి అనుకుని ఒక ఆవిడ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఆవిడకి పిచ్చి ఉందో లేదు కానీ మీ అబ్బాయికి పిచ్చట మరి. అప్పుడు ఒక మంత్రం గురువుగారు ఇచ్చింది, దాన్ని భక్తితో చేసి మా అబ్బాయి పిచ్చి తొలగిపోయి వాడు మంచివాడు అవ్వాలనుకుంటే ఇంటికి వెళ్ళేసరికల్లా వాడు మంచివాడు అవుతాడు. నీలో లోపం ఉంటే తప్ప, లేకపోతే తక్షణం పాపం తొలగించి అనుకున్న కోరిక భగవంతుడు తీరుస్తాడు. నేను ఇల్లు కట్టుకోవాలి, ఒక్క ఇల్లే కట్టుకోవాలనుకున్నవాడు ఒక ఇల్లు కట్టుకోవాలని సంకల్పం చెప్పుకొని గురువు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే 40 రోజులు తిరగకుండా వాడికి ఇల్లు వస్తుంది. అలా ఏ సంకల్పమైనా చేయండి. నాకు
ఈ జన్మ తర్వాత నూరేళ్ళు నిండాక నాకు మృత్యు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ జన్మ వద్దు, పునర్జన్మ వద్దు, ముక్తి కావాలనుకునే మంత్రానుష్ఠానం చేస్తే ముక్తి వస్తుంది, ఆరోగ్యం కావాలి అనుకుంటే ఆరోగ్యం వస్తుంది, నేను నడవలేనండి అని 10 సార్లు అనుకుంటే జీవితంలో నడవలేకుండా అయిపోతాం. ఏది కావాలో మీరే కోరుకోండి. కల్పవృక్షం మీ చేతిలో ఉంది, కోరుకోవలసిన బాధ్యత మీది. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మీరు ఏదంటే అది అవుతుంది. పూర్వం ఒక ఆయన కాలినడకన ప్రయాణం చేసే రోజుల్లో అరణ్యం గుండా వెళ్ళాడు. చాలా దూరం నడిచి నడిచి అలిసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. పాప ఆయనకి అలసట వల్ల దాహం వేసింది. అబ్బా, కష్టపడి నడిచాను, అలిసిపోయాను, దాహం విపరీతంగా ఉంది, ఎక్కడెక్కడ మంచినీళ్ళ చెరువు కానీ నది కానీ కనపడటం లేదు, కొంచెం మంచినీళ్ళు దొరికితే బాగుండనుకున్నాడు. టక్కర ఒక బంగారపు గ్లాసులో మంచినీళ్ళు వచ్చేసాయి. వెంటనే కడుపు నిండా నీళ్లు తాగాడు ఆయన. దేవుడి దేవల్ల దాహం తీరింది, ఇప్పుడు ఆకలి పెరిగింది, మంచి భోజనం లభిస్తే బాగుండనుకున్నాడు. టక్కన బంగారపు పళ్ళెం, ఆ పళ్ళెం చుట్టూ చిన్న చిన్న కప్పులు, మళ్ళీ ఆ కప్పుల్లో 16 కూరలు, 16 పచ్చళ్ళు, 16 పులుసులు, పులిహార దరిహార అంటాడు అదేదో మాయాబజార్లో లాగా అన్ని పదార్థాలు వచ్చాయి. ఇప్పుడు మన కర్మగాలి 2 పదార్థాలు తినలేక నీకు డైజెషన్ లేక దిక్కుమాల గ్యాస్ ట్రబుల్ వచ్చి ఇలా ఏడుస్తున్నావు, కానీ పూర్వకాలంలో 64 పదార్థాలతో భోజనం చేసేవారు రోజు. ఇప్పుడు మన బతుకుని పట్టుకుని ఇతరులని అనకూడదు. మాయాబజార్లో అన్ని పదార్థాలు ఎదుగు చూపించాడు అనుకుంటున్నారు. అవన్నీ తిన్నా మళ్ళీ వాళ్ళు తాంబూలం వేసుకోవడానికి కాస్త కడుపులో ఖాళీ ఉండేదిట. ఆకలితో భోజనం చేసేవారు, అరిగేది వాళ్ళకి, కారణం వాళ్ళు నడిచేవాళ్ళు. రోజు 15 మైళ్ళు నడిచేవాళ్ళు. ఇప్పుడు 15 అడుగులు కూడా నడవట్లేదే, బాత్రూమ్కి కూడా రోప్వే అవకాశం లేక. కానీ ఇంట్లో బైక్ కొనుక్కుని ఈ వంటింట్లోంచి బాత్రూంలోకి బైక్ మీద పెడదాం అనుకుంటే ఇక నీకేం అరుగుతుంది. కానీ నిజానికి అపూర్వ పదార్థాలు తిన్నారు. భీముడి గురించి చెబుతూ భారతంలో ఇంతంత బెల్లపు ఉండలు, ఉండ ఉండ కింద నవిలి ఓ బెల్లపు ఉండ తినడం, ఒక కుండతో నెయ్యి తాగేవాటి, ఎంతంత కుండతో, మంచినీళ్ళు తాగలేము మనం గట్టిగా, బిస్లేరీ బాటిల్ తాగడానికి 3 రోజులు పడుతుంది కొందరికి. ఆయన నేతి కుండలు తాగేశాడు, బెల్లం తినేశాడు. ఇన్ని తిని బండితో అన్నం పట్టుకెళ్ళి దారిలో కొంత దూరం లేక బకాసురుడికి ఇవ్వడం ఎందుకని మళ్ళీ అది తినేశాడు ఆయన. అంత తిన్నాక బకాసురుడి చిత్తకోటి చంపాడు. భీముడు రోజుకు 4 గంటల కంటే నిద్రపోడు తెలుసా? సినిమాలు నమ్మకండి, పిచ్చి పిచ్చి కల్పనలు చేసి భీముడు అంటే ఇంత పెద్ద పొట్టన వాడి కింద నిద్రపోతు కింద చూపించారు. భీముడికి అస్సలు పొట్ట ఉండదు, ఉరుకోదురుడు, తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు. ఆయన 5 బస్తాలతో తయారు చేసిన పులిహార తిన్నప్పటికీ ఆయనకి పొట్ట రాదు అసలు. కొంతమందికి ఎంత తింటే చెత్త పొట్టలో వస్తుంది పొట్ట, కానీ ఆయనకి 5 బస్తాలతో తయారు చేసిన పులిహార తిన్నట్ట. తిన్న తర్వాత మళ్ళీ 5-6 డ్రమ్ములు పానకం తాగాడు, తాగితే పొట్టలాగే ఉంటుంది. అందుకని ఆయన ఉరుకోదరుడు. అసలు రాత్రిపూట తక్కువ నిద్రపోయేది ఆయనే. మీరు చూడండి, ఏకచక్రపురానికి వెడుతున్నప్పుడు, అంటే అడవిలో వెడుతున్నప్పుడు, లక్క ఇల్లు కాలిపోయినప్పుడు ధర్మరాజు నిద్రపోయాడు, కుంతి నిద్రపోయింది, అర్జునుడు నిద్రపోయాడు, నకులుడు సహదేవుడు గాఢంగా నిద్రపోతే వాళ్ళందరినీ భుజాల మీద వేసుకుని మోసినవాడు ఆయనండి. అటువంటి ఆయన్ని మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా అని పాట పాడి ఎంత అన్యాయంగా చిత్రీకరించారో ఆలోచించండి. మహాపాపాల్లో కల్లా అదో పాపం నాకు చాలా చిక్కకు వస్తాయి కొన్ని. అంటే సినిమాలో పాట అద్భుతంగా ఉంటుంది, కానీ భీముడు లాంటి ఒక ఔచిత్య పాత్రని, ఉదాత్త పాత్రని, పనికిమాల పాత్ర ఎంత చూపిస్తారేటి? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం చేసినా అలిసిపోకుండా చివరిదాకా ఒకే రకంగా ఉండే శక్తి ఒక్క భీముడికే ఉంది తెలుసా? అర్జునుడు కూడా ఒక్కోసారి అలిసిపోయాడు. కర్ణపర్వంలో అర్జునుడు అలిసిపోయాడు అని ఉంది, కానీ భీముడు అలిసిపోలేదు. అంతటి వాడు భీముడు అంటే. అంత తిండి తినేవాడు ఆయన, అంత తిండి తిని నిద్రపోకుండా పనిచేసేవాడు. గట్టిగా ఇంత ఉప్మాను కాఫీ తాగితే మళ్ళీ ఉపన్యాసంలో పొద్దున్న 10 గంటలకు కూర్చుంటే కాస్త చల్లగా గాలి తగులుతూ ఉంటే ఇలా ఇలా తల ఊపుతూ ఉంటారు కొందరు. నేను అమాయకత్వంతో నా పురాణం బాగుందేమో, చిన్మయత్వంతో తల ఊపుతున్నారు అనుకున్నా, నేను ఈ కడుపులో పడిన తన్మయత్వం అని నాకేం తెలుసు. కాబట్టి మన ఆరోగ్యాలు ఆరోగ్యాలు తేడా. నిన్నో మొన్న ఎవరో అన్నారు పెళ్ళిళ్ళలో ఇన్ని పిండి వంటలు ఎందుకని, ఆ రోజుల్లో దృష్టిలో పెట్టుకుని పిండి వంటలు చేస్తున్నారు. ఇప్పుడు మన బతుకులు ఇలా ఏడిసాయి కాబట్టి ఒక్క పిండి వంట తినలేం గట్టిగా. షుగరే శరీరం నిండాను. అందువల్ల పాయసంలో కూడా మీకోసం షుగర్లెస్ పాయసాలు తయారు చేయడం, అసలు అది ఇంక దానికంటే పాయసం చేయడం మానేస్తే వదిలిపోయాయి. శుభ్రంగా ఆ మాత్రం బెల్లం కుమ్మేసి
ఓ రెండు మూడు బకెట్లు నెయ్యి పోసి ఓ ఐదారు బకెట్లు జీడిపప్పు వేసి కిస్మిస్ వేసి బాగా ఒక 1000 లీటర్ల పాలతో కళపెళ ఉడికేలాగా పాయసం తయారు చేసి ఆ మాత్రం తింటే అది బలం అంటే, అది ఆరోగ్యం అంటే. లేకపోతే ఎందుకు పాయసం తినడం ఆయాసం తప్ప? ఏమీ తినలేని బతుకులు కూడా బతికినా అని నేననలేదు. ఇదంత వ్యాసుడు చెప్పాడు, మళ్ళీ నా మీద పడకండి. కాబట్టి ఆరోగ్యంగా సుఖంగా ఉండండి, బలంగా ఉండండి. వీడు చెట్టు కింద కూర్చుని మంచినీళ్ళు తాగాను, ఇప్పుడు మంచి భోజనం వస్తే బాగుండు అనుకోగానే బంగారపు పళ్ళెం చుట్టూతో కప్పులతో ఓ రకరకాల కూరలు పదార్థాలు పిండి వంటలు వచ్చాయి. శుభ్రంగా తిన్నాడు ఆయన, ఇక్కడ దాకా తిన్నాడు. నోట్లో వేరుడితే అందేంతవరకు తిని హా నా అదృష్టవశాత్తు భోజనం కూడా వచ్చింది, ఇప్పుడు కిళ్ళి వస్తే బాగుండు అనుకున్నాడు. నిజంగానే మంచి తాంబూలం వచ్చింది. ఈ తాంబూలం వేసుకున్నాక ఆయనకి ఏమనిపించింది, ఇంత తిండి తిని కిళ్ళి వేసుకుంటే పరుపు వేసుకు పడుకోవాలనిపిస్తుంది అనుకున్నాడు. మంచి పరుపు కూడా వచ్చిందండో, ఇప్పుడు పరుపు మీద పడుకుని కాలు మీద కాలు వేసుకున్నాడు ఊపుకుంటూ వీడు. ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు వచ్చాయి, ఫుడ్ అంటే ఫుడ్డు, బెడ్ అంటే బెడ్డు, కిళ్ళి అంటే కిళ్ళి వచ్చాయి. కొంపదీసి చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు ఉన్నాడా అనుకున్నాడు. టక్కర ఒక బ్రహ్మరాక్షసుడు చెట్టు మంచి కిందకి దూకాడు. నేను అనుకున్నది నిజమేరా బాబు, ఇది బ్రహ్మరాక్షసమయమే, వీడు నన్ను మింగేస్తాడేమో అనుకున్నట్టు వాడు. వాడు గుటుక్కుని నోరు తెరిచి మింగేశాడు. నిజానికి అక్కడ ఎవరూ లేరు. వీడు పడుకున్న చెట్టు కల్పవృక్షం, స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షం యొక్క ఒక పిల్ల ఆ అడవిలోకి వచ్చి చేరిందిట. ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు వీడు ఏదంటే అది వచ్చింది. కానీ వీడి కోరికలు పెరిగాయి క్రమంగా, భోజనాలు ఇవన్నీ పెరిగాక నిద్ర కూడా వచ్చాక పిచ్చివాగుడు వచ్చి అపసంకల్పం చేశాడు. పవిత్ర సంకల్పం బదులుగా అపవిత్ర సంకల్పం చేసుకుని రాక్షసు వస్తాడేమో అనుకున్నాడు. రాక్షసుడు వస్తాడనుకుంటే రాక్షసుడు వచ్చాడు, మింగుతాడేమో అంటే మింగాడు. ఈ నైవిశారణ్యం అటువంటి కల్పవృక్షం. మీ గురువు ఇచ్చిన మంత్రం ఆ కల్పవృక్షాన్ని ప్రసన్నం చేసేటటువంటి మంత్రం. ఇక్కడ కూర్చుని మంత్రం అనుష్ఠానం చెయ్యండి. ఏడుపులు పెడబబ్బులు పెట్టక్కర్లా. ఆ ఏడుపులు మనం ఇక్కడ చేయకూడదు. కఠినంగా చెబుతున్నాను కొన్ని విషయాల్లో. ఈ రోజు నుంచి అనుష్ఠానం చేసుకుని ఉన్న 3 రోజులు సద్వినియోగం చేసుకోండి. భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు. గురు కటాక్షం, హరికటాక్షం, హరకటాక్షం మాకున్నది, మేము చేసిన సంకల్పం నెరవేరుతుందనుకుని విడిచిపెట్టకుండా నిరంతరం తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా మంత్రానుష్ఠానం చెయ్యండి. ఈ జన్మలోనే మీరు అనుకున్నది సాధించి తీరతారు. కాబట్టి నిమిషానికి ఒకసారి వచ్చి నేను 2 నిమిషాలు మాట్లాడతానండి, నా కొడుక్కి పిచ్చండి, నా మొగుడికేమో పచ్చండి, నాకేమో ఇతరుల మీద కచ్చండి, ఇవేం చెప్పక్కర్లా. నీకు ఇచ్చిన మంత్రం కల్పవృక్షం, క్షేత్రం అంతకంటే గొప్ప కల్పవృక్షం. ఈ క్షేత్రాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను సాధించినవన్నీ ఇక్కడి నుంచే మొదలుపెట్టాను. ప్రణవపీఠ స్థాపన ఇక్కడి నుంచే మొదలుపెట్టాను. ఏది సంకల్పించినా ఇక్కడి నుంచే సంకల్పించాను. కాబట్టి నిశ్చింతగా భగవంతుడి మీద భారం వెయ్యండి. అటువంటి ఈ క్షేత్రంలో నిన్న మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార ఘట్టం చెప్పుకున్నాం. ఆయన మళ్ళీ సామాన్య బాలుడు అయిపోయాడు. ఇది కదా మహామాయ అనుకున్నారు దేవకీ వసుదేవులు. వసుదేవుడికి చెయ్యవలసిన కర్తవ్యం కృష్ణుడు చెప్పాడు కదా. అందువల్ల పిల్లవాడిని 2 చేతులతో ఎత్తుకున్నాడు. కృష్ణుడిని ఎత్తుకోగానే చేతులకున్న సంకెళ్ళు ఊడి కింద పడ్డాయి, మెడలో ఉన్న గొలుసులు కిందకి పడిపోయాయి. ఈ సంసారమనే చెరసాల నుంచి విముక్తుల్ని చేసే పరమాత్మకి ఈ చిన్న జైళ్ళో లెక్క, ఈ సంకెళ్ళో లెక్క. అందువల్ల సంకెళ్ళు తమంత తామే తెగి కింద పడ్డాయి. చెరసాలకున్న తలుపులకి తాళాలు టిక్ 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 అని వాటంతటవే మాయాబజార్లోలాగా ఊడి కింద పడ్డాయి. తలుపులు తెరుచుకున్నాయి. భయంకరమైన వర్షం కురుస్తున్నది ఆకాశం నుండి. ఆకాశం చిల్లు పడిపోయింది అన్నట్టుగా ఉంది వాతావరణం. ఆ వర్షానికి తోడుగా యోగమాయాదేవి అందరినీ కమ్ముకున్నది. ఆ యోగమాయా ప్రభావంతో అందరూ గాఢంగా నిద్రపోతున్నారట. కాపల వాళ్ళంతా నిద్రపోయారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిని మరీ నిద్రపోవడం మొదలుపెట్టారు. ఏనుగు తొక్కినా లేవట్లేదట వాళ్ళు, అంతలా నిద్రపోయారు ఈ చెరసాల దగ్గర కావలి ఉన్నవాళ్ళు. ఆ సమయంలో చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. కృష్ణుణ్ణి 2 చేతులతో ఇలా రొమ్ములకు అడ్డంగా పెట్టుకున్నాడు వసుదేవుడు. ఏదో గంప వచ్చింది, గంపలో కుర్రాన్ని పెట్టుకోవడే సమాయన బిడ్డని కరముల రొమ్మునకు అడ్డముగా నిడుచు అని పోతనగారి భాగవతంలో కూడా ఉన్నది. 2 చేతులతో పట్టుకుని ఇలా వక్షస్థలం మీద పెట్టుకుని కృష్ణుణ్ణి చెరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు అక్కడికి ఆదిశేషుడు వచ్చి తోకతోటి పడగలతోటి తలుపులు దగ్గరికి మూసి 1000 పడగలు కృష్ణుడికి ఇలా గొడుగ్గా పట్టాడు.
వసుదేవుడు తన చేతులతో ఇలా బిడ్డను పట్టుకున్నాడు కదా. బిడ్డని పట్టుకుని చెరసాలలోంచి బయటికి రాగానే బయటేమో వర్షం ఏకధాటిగా కురుస్తోంది. ఈ వర్షానికి తడిసిపోవాలి కదా, కానీ తడిసిపోకుండా పరమాత్మ మీద చొక్క నీరు పడకుండా ఉండడానికి ఆదిశేషుడు 1000 పడగలు పెద్ద గొడుగు కింద పెట్టాడు. అందువల్ల ఏమైంది, వసుదేవుడి మీద కానీ వసుదేవుడి చేతిలో ఉన్న బాలుని మీద కానీ ఒక్క చొక్క కూడా వర్షం పడలేదు. ఈ ఆదిశేషుడు వసుదేవుడికి కనపడడం లేదు. అందువల్ల అతను ఏమనుకున్నాడు, ఎంత విచిత్రం ఇది, ఎంత కుంభవర్షం కురుస్తున్నది, ఈ కుంభవృష్టిలో కూడా చొక్క నా మీద పడడం లేదు, నేను వానలో తడవడం లేదు, ఇదే కదా కృష్ణుడి మహిమ అనుకున్నాడు. ఈ ఆదిశేషుడు పడగల పట్టడం ఆయనకి తెలియదు పాపం. ఈ విధంగా మహావేగంగా వసుదేవుడు ముందుకు నడుస్తూ ఉంటే వెనుక సహజమైన గొడుగులాగా పడగలని పట్టి ఆదిశేషుడు వస్తున్నాడు. వీళ్ళు ముందుకు వెళ్ళారు, క్రమంగా యమునా అనే దగ్గరకు వచ్చారు. అసలే వర్షాకాలం, అందున ఏకధాటిన అలా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఒక రోజు రోజంతా. అందువల్ల యమునా నది ఓ మహాసముద్రంలో ఉంది. యమునా నది సాధారణ కాలంలో ఏదో పిల్లకాలంలో ఉంటుంది, పెద్దగా నీళ్లు ఉండవు, కానీ వర్షాకాలంలో మాత్రం ఈ శ్రావణ భాద్రపదాలలో మహాప్రవాహంతో వెళ్ళిపోతుంది అనమాట. ఆ ప్రవాహం చూస్తే భయం వేస్తుంది మనకి. పొరపాటున చిన్న చితక ఈతగాళ్ళు అందులో దిగారంటే ఇక వాళ్ళు బంగాళాఖాతంలో తేలినట్టే, అంత భయంకరమైనది అది. అందుకే తొందరపడి ఈతకు వెళ్ళకూడదు సుమండి, గజ ఈతగాళ్ళు ఉంటారు, ఒక్క గజమే ఇస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు తొందరపడి అందులోకి దిక్కకూడదు అనమాట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గురువుగారు దిగిపోతున్నారని మీరు దిగిపోతే ఎలాగా, మీకు అలవాటు ఉంటే పర్వాలేదు, అలవాటు లేకపోతే ఎవడ పడితే వాడు దిగితే కింద ఏదన్నా ఉంటే వాడిని రక్షించడానికి మళ్ళీ ఇంకోటెవడో దూకాలి. ఎప్పుడు నీళ్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నదీనాం శస్త్రపాణీనాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ అని నీతిశాస్త్రం పంచతంత్రం చెబుతున్నది. పంచతంత్రంలోని శ్లోకం ఇది, విష్ణు శర్మ రాసిన శ్లోకం. నదీనాం నదులను నమ్మకు, కిందకి దిగి వెళ్ళిపోకు, ఎందుకంటే కింద ముళ్ళుండొచ్చు, హఠాత్తుగా అగాధం ఉండొచ్చు, ఊబి ఉండొచ్చు, అందులో దిగితే పైకి రావు. కాబట్టి పైకి గంభీరంగా ఉంది బాగుందనుకుని నది తొందరపడి దిగిపోకూడదు. కాబట్టి నదులను నమ్మి దిగరాదు, మెట్లని నమ్మి అసలు దిగకూడదు. మెట్టు మీద జారిపడ్డాడు ఒక ఆయన, మగవాడు కాబట్టి కాలు జారినా ఇబ్బంది లేకపోయింది. చాలా ఇబ్బంది అండి బాబు, కాళ్ళు నొప్పి పెడతాయి, నడుము బెడుగుతుంది. కాబట్టి నదుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. శస్త్రపాణిన చేతులు ఆయుధాలు పట్టుకున్న వాడిని కూడా నమ్మకూడదు. కత్తి చేత్తో పుచ్చుకుని ఇలా అంటున్న వాడి దగ్గరికి వెళ్తే గబుక్కుని ఇలా అంటాడు వాడు, ముక్కు తెగచ్చు, కన్ను పోవచ్చు. కాబట్టి ఆయుధములు ఉన్న వాడి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. నఖినాం గోళ్ళున్న జంతువుల్ని కూడా తొందరపడి నమ్మకూడదు. ఒక్కోసారి కుక్కలు ఎలుగుబంట్లు ఇటువంటివి గీకుతాయి, రక్కుతాయి, దాంతో ప్రమాదం వచ్చి పడుతుంది. ఎంతెందుకు, వాడు కూడా గద్దను పెంచేట గద్దెలాంది కన్ను పోయింది వాడికి. ఆ గద్ద యొక్క గోరు వల్ల కుడి కన్ను పోయి శాశ్వతంగా గుడ్డివాడైపోయాడు వాడు. కాబట్టి గోళ్ళున్న జంతువుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. శృంగిణాం కొమ్ములున్న జంతువులు, మా ఆవు మా ఆవు అని ఆవు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అది రెండు కొమ్ములతో ఒక పోటు పొడిచింది, అంత దూరం పడ్డాడు, అప్పుడు ఆవు కాదు చావు అయ్యింది. ఎంత ఆవు అయినా ఒక్కోసారి ఇలా విసురుతుంది కొమ్ము, అప్పుడు మనకి ఏదో ప్రమాదం జరగవచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేశ్యాస్త్రీల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వేశ్యలు డబ్బు కోసం శరీరం అమ్ముకునేటటువంటి వృత్తి పాప వాళ్ళ కర్మయోగం వల్ల. కాబట్టి వాళ్ళు ఎంతో ప్రేమ చూపించినట్టు చూపిస్తారు, ఆ తర్వాత వీడి సర్వసంపదలు లాగేస్తారు. రాజకులేషుచ అధికారుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. పైకి అధికారి ఏమంటాడు, పై అధికారి మీకు స్వేచ్ఛ ఇచ్చానంటాడు. నిజంగా స్వేచ్ఛగా మనం లీవ్ పెట్టకుండా వెళ్ళామంటే మర్నాడే నీ పని అయిపోయినట్టే. కాబట్టి రాజులను కూడా, మహారాజులు అంటే ఇక్కడ పై అధికారులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాలలో ఏ పరిస్థితుల్లో నమ్మరాదు అన్నారు. ఇవి తెలుసు ఎవరికి, వసుదేవుడికి. అది వర్షాకాలం, పైగా సముద్రంలో పొంగి ప్రవహిస్తోంది యమునా నది. అయినప్పటికీ యమున దాటించి నన్ను వ్రేపల్లెలో పెట్టు, యశోద దగ్గర ఉంచు అని కృష్ణుడు రహస్యంగా ఆయనకి చెప్పాడు. కృష్ణుడి వాక్కు యథావాక్కు, కర్తవ్యం, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదు. కృష్ణుడు చెప్పినట్టు చేద్దాం, ఆయనే ఉన్నాడు రక్షించడానికి, నాకేమిటి భయమని ఈ రెండు చేతులతోటి పిల్లవాడిని పట్టుకుని భయంకరమైన యమునా నదిలోకి దిగిపోయాడు ఆయన. సాధారణంగా ఆ నదిలో అంత ప్రవాహ సమయంలో కాలే పెట్టలేరు, పైగా అది చీకటి, అంత కటిక చీకట్లో నిశ్చింతగా అందులో దిగిపోయాడు ఆయన. నాకేమిటి భయం అనుకున్నాడు ఆయన. ఇది
నిజమైన భక్తుని యొక్క లక్షణం. భక్తుడికి భయం ఉండదు, భక్తుడికి పరమాత్మ మీద కఠోర విశ్వాసం ఉంటుంది. మార్కండేయుడే సాక్షి, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, ఈ బోడి యముడు నన్నేం చేస్తాడన్నాడు ఆయన. కాబట్టి నమ్మకం అంటే అంతలా ఉండాలి. అన్నీ విని ఈ మంత్రం చేస్తే చాలా అండి అంటారు కొంతమంది. ఇంకెందుకు అటువంటి మంత్రం పొందడం? ఈ మంత్రం చేస్తే నీకు శుభం కలుగుతుందిరా అంటే ఇంతేనా అండి, ఈ మంత్రం చేస్తే చాలండి, ఇంకేమైనా చెయ్యాలా? ఇంకేమైనా చెయ్యాలనుకుంటే నీకు మంత్రం అనవసరం. అసలు ఒక్క అక్షరము చాలు, గురువిచ్చిన అక్షరం ఒక్కటి చాలు మానవుల్ని కఠోర కష్టముల నుండి బయటపడవేయడానికి. ఇంత మంత్రం అక్కర్లా, గంట సేపు గొంతుకు చించుకుని ఏమీ చదవక్కర్లా. ఒక బీజముతో పండితులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ సృష్టిలో. అందువల్ల ఎప్పుడు విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసంతో అందులో దిగాడు వసుదేవుడు. ఆ సౌరికి తెరువసగే ప్రకాశోద్ధత తుంగభంగ కలిత ధరాశాకాశయగు యమున మును సీతేశునకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన్. సురసేనుడి కొడుకు వసుదేవుడు నీళ్లల్లోకి దిగ్గానే పరమాత్మ మహిమ వల్ల మహాప్రవాహంతో ఉన్న యమునా నది, ఆకాశమంతెత్తు లేచిపోతున్న కెరటాలతో ఉన్న యమునా నది, మహాసముద్రంలా కనపడుతున్న యమునా నది అలా రెండుగా చీలిపోయి దారిచ్చేసింది. ఇటువైపు నీళ్ళు అటున్నాయి, ఇటువైపు నీళ్ళు ఇటున్నాయి. మధ్యలో చూసారా ఇప్పుడు ఈ కెమెరా ఉన్న ప్రదేశంలో క్యారిడార్, అలా క్యారిడార్లా మారిపోయింది యమునా నది. మధ్యలో గట్టి నేల, చక్కని ఇసుక నేల తయారైంది. మళ్ళీ అక్కడ బురద లేదు, కాళ్ళకి బురద కూడా అంటటం లేదట. పూర్వం రామచంద్ర ప్రభువునకు సముద్రుడు త్రోవ ఇచ్చాడు, కానీ ఎలా ఇచ్చాడు? వారధి కట్టుకో, ఒక వంతెన కట్టుకో, అంతేకాని నేను స్తంభించను అన్నాడు. ఆ రాముడే ఇప్పుడు కృష్ణుడికి అవతరిస్తే యమునా నది బ్రిడ్జి కట్టుకో అనలేదు, మారు మాట్లాడకుండా చీలి దారిచ్చింది. ఎందుకంటే రాముడు మర్యాద పురుషోత్తముడు, కృష్ణుడు లీలామానుష విగ్రహుడు, ఈయన మహిమకి ఎవరైనా లొంగవలసిందే. రాముడు మానవుడిలా ప్రవర్తించాలి, ఈయన అలా కాదు, సంపూర్ణ పరమాత్మలా ప్రవర్తించాలి. అందుకే రెండుగా చీలి దారిచ్చింది. ఇక్కడ పద్యం విన్నారుగా మీరు, ఆ సౌరికి తెరువసగే ప్రకాశోద్ధత శృంగభంగ కలిత ధరాశాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటూనే అందులో ఉన్న చమత్కారం చూపించాడు. రాముడికి సముద్రం దారిచ్చినట్టుగానే ఇవాళ కృష్ణుడికి యమున అనేది దారిచ్చింది. కానీ ఇద్దరికి ఉన్న తేడా కనిపెట్టండి అన్నాడు ఆయన. కవులు చెప్పకుండా చెబుతారు అలా మనకి. ఇప్పుడు యమున దాటి అవతలకి వెళ్ళాడు. యమున దాటగానే మళ్ళీ నది కలిసిపోయి మహావేగంగా ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ వర్షంలోనే యశోద ఉన్న ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన. పరమాత్మ అనుగ్రహం వల్ల చీకట్లో కూడా ఏ ఇల్లు ఎక్కడుందో ఆయనకు తెలిసింది. నందగృహానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ 84 స్తంభాలతో కూడిన భవనం ఉండేది. ఇప్పుడు కూడా ఆ భవనం ఉంది, చౌరాసి భవన్ అంటారు. కాకపోతే ఇప్పుడు కొంచెం బాగు చేశారు, మోడరేట్ చేశారు. ఆ కాలనాటి భవనం లేదు, కానీ ఇంచుమించుగా ప్రదర్శనకి అటువంటి దాన్నే ఉంచారు అక్కడ. ఆ భవనంలో ఒక గదిలో ప్రసూతి గృహంలో, సూతికా గృహంలో అంటే పురిటి గదిలో యశోద గాఢంగా నిద్రపోతోంది. సరిగ్గా ఇక్కడ కృష్ణుడు చెరసాలలో పుట్టిన సమయంలోనే అక్కడ వ్రేపల్లెలో నందునికి యశోదకి అమ్మాయి పుట్టింది. యశోదాదేవికి యోగమాయాదేవి, సాక్షాత్తు అమ్మవారు కూతురిగా పుట్టింది. ఎర్రని రంగుతో ఉన్న అమ్మవారు పుట్టింది. ఇద్దరూ ఒకే ముహూర్తంలో పుట్టారండి, సెకండ్ తేడా లేదు. ఒకే ముహూర్తం, ఒకే జాతకం, ఒకే లగ్నం, ఇంకేం తేడా లేదు. కానీ చూసారా, కృష్ణుడు 125 ఉన్నాడు, అమ్మవారు కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉన్నది. కాబట్టి ఎవడి జాతకం వాడిదే. అదే లగ్నంలో పుట్టామనుకోకండి, రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా కృష్ణుడిలో ఉండరు. కృష్ణుడు చేసినట్టు అన్ని పనులు చేయరు, కొన్ని పనులు చేస్తారు పాపం వాళ్ళు. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినట్టు ఎత్తలేరు వాళ్ళు. కాబట్టి ఫలానా నక్షత్రం అండి, ఫలానా జాతకం అండి అనుకోది. భగవంతుడు ఎవరి జాతకాలు వాళ్ళకి ఇస్తాడు. పక్కవాడి జాతకాన్ని చూసి మనమేం బెంగెట్టుకోకలే. ఈ ప్రపంచంలో ఉన్న 27 నక్షత్రాలే, మానవులు పుట్టడానికి పనికొచ్చే నక్షత్రాలు 27. ఆ 27x4 పాదాలతో ఉంటాయి, 108 పాదాలు. ఎవడు పుట్టినా అందులో పుట్టవలసిందే, ఎవడు పుట్టినా ఈ 7 రోజుల్లో పుట్టవలసిందే, ఎవడు పుట్టినా ఈ 12 మాసాల్లో పుట్టవలసిందే.
కాబట్టి ఇన్ని కోట్ల మంది అందులో పుడితే అందరిది ఒకే జాతకమా? ఇప్పుడు నా నక్షత్రంలో నాతో సమానంగా పుట్టినవాళ్ళు కొందరు ఉన్నారు, కొందరు వ్యవసాయం చేస్తున్నారు, కొందరు మిలిటరీలో ఉన్నారు. ఇదిగో నేనేమో ఇలా సన్యాసిని బతుకుతున్నాను, ఒకడు సన్యాసి అయి బతుకుతున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా జాతకానికి తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. జ్యేష్ఠ అంటే జ్యేష్ఠట, మూల అంటే మూలట. మూలలో పుట్టపోతే ఎంతమంది అయినా ఇంకే నక్షత్రంలో పుడతారు? గోళ నక్షత్రం లేదుగా అసలు, మూలా నక్షత్రం తప్ప. గోవింద, ఇప్పుడు ఈ కృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి ఆ పిల్లని తీసుకుని మళ్ళీ బయటకు వచ్చాడు. వనజాక్షుని కొని తెచ్చుట తన సుత కొనిపోవుటయును తానెరుగక మూగిన నిద్ర చొక్కియుండెను వనజాక్షి యశోదరే ఈ వసుధాదీశ. నందగృహంలో ప్రసవ గృహంలో నిద్రపోతున్న యశోదాదేవి యోగమాయా ప్రభావం వల్ల నిద్రపోతోంది కనుక ఆవిడికి ఏమీ తెలియదు. శ్రీకృష్ణుణ్ణి తేవడం, తన పక్కన పడుకోబెట్టడం, తన కుమార్తెను పట్టుకుపోవడం, వసుదేవుడు అక్కడి నుంచి తిరిగి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం, ఇవేమీ యశోదకి తెలియవు. అందుకని యశోద ఎల్లప్పుడూ తన కుమారుడి అనుకున్నది కృష్ణుడి పాపం. తర్వాత ఎప్పుడో రహస్యం తెలిసింది తప్ప అప్పటిదాకా కృష్ణుడే తన కుమారుడు అనుకున్నది. గాఢ నిద్రలో ఉండిపోయింది ఆమె. ఇందాక అంటే శ్రీకృష్ణుడు తన చేతిలో ఉన్నాడు కనుక యమునా నది దారిచ్చింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడో, వెళ్ళడం కూడా ముఖ్యం కదా, వెళ్ళకపోతే ఇంకా ప్రమాదం. చాలా చోట్ల ఉపన్యాసానికి తీసుకెళ్ళేటప్పుడు గౌరవంగా తీసుకెడతారండో మమ్మల్ని. ఒకసారి స్వస్తి అని ఉపన్యాసం పూర్తయిందంటే ఇక తర్వాత ఎవడో పట్టించుకోడు, అక్కడ మంచినీళ్ళు ఇచ్చే దిక్కు ఉండదు కొన్ని చోట్ల. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఇంకా ఉన్నారు కాబట్టి ఇలా ఉంటున్నాం, కానీ చాలా చోట్ల ఇక తర్వాత వీడి బతుకు వీడిదే, మళ్ళీ వీడి కాలు వీడే ప్రమాయించుకోవాలి. ఆ స్థితి ఇక్కడ లేదు వసుదేవుడికి. ఎందుకని, జగన్మాత యోగమాయాదేవి చేతిలో ఉంది కనుక ఆమెను పట్టుకుని మళ్ళీ యమునా నది దగ్గరికి రాగానే యమున మళ్ళీ రెండుగా చీలి దారిచ్చింది, అవతల ఒడ్డుకు వచ్చాడు, మళ్ళీ యమున కలిసి ప్రవహించింది. ఆయన తిరిగి చెరసాల్లోకి వచ్చేసాడు. చెరసాల్లోకి రావడంతో చెరసాల తలుపులు మూసుకుపోయాయి, వాటికున్న తాళాలు కింద నుంచి టిక్ 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 అని పేకొచ్చి అందులో దూరిపోయి అతుక్కుపోయాయి. చేతులకి కాళ్ళకి సంఖ్యలు యథాతథంగా పడిపోయాయి. మళ్ళీ పూర్వ వ్యవస్థ వచ్చేసింది, ఈయన అవస్థ ఈయనకి వచ్చింది. మళ్ళీ అప్పటిదాకా మౌనంగా ఉంది ఈ పిల్ల, ఈ యోగమాయ. వసుదేవుడు రెండు చేతులతో ఎత్తుకుని చెరసాల్లోకి తీసుకొచ్చేంత వరకు నిశ్శబ్దంగా ఉందట. అసలు చేతిలో పిల్ల ఉందా లేదా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు చెరసాల్లోకి వచ్చిందిగా, ఆవిడ డ్యూటీ మొదలెట్టింది, పెద్ద పెట్టున ఏడవడం మొదలెట్టింది. మామూలు ఏడుపు కాదనమాట, ఒక్కొక్కళ్ళు చూడండి పాట పాడుతూ ఉంటే చెవులు పగిలిపోతాయి మనకి, అలా ఉందన్నమాట ఆవిడ ఏడుపు. అద్భుతంగా ఉంది ఆ ఏడుపు. అంత బాలిక ఆవురని ఏడ్చు చిరు చొప్పుడాలించి వీకన నాక ఇంటి కావలి వారు వెల్కని చూచి తలుపుల తాళముల్ తొంటి విధముననుంట తెలిసి దేవకి నీళ్లాడే రమ్ము రమ్మని భోజరాజు తోడ తెలిపిన నా తండు చిడిముడిపాటితో తల్పంపుపై నుండి తత్తరమున. వెంటనే పిల్ల పెద్ద పాటును ఏడవడం మొదలెట్టింది, బేర్ బేరమని ఏడవడం మొదలెట్టింది. ఈ ఏడుపుకి అప్పటి వరకు గాఢముగా యోగమాయా ప్రభావముతో యోగ నిద్రా ప్రభావంతో ఉన్న కాపలా వాళ్ళంతా ఉలిక్కిపడి లేచారు. చూడండి ఒక్కసారి హఠాత్తుగా జై గురుదత్త అని మరి సూర్యబాబు గారు అరవగానే అందరూ ఢామం లేచి కూర్చుంటారు. అలా ఈ బాలిక ఏడవడంతో లేచి కూర్చున్నారు మొత్తం అంతా అనమాట. ఇదేంట్రా ఇలా నిద్రపోయాం? మనం నిద్రపోయిన విషయం కౌసుడికి తెలిస్తే ఉరిశిక్ష వేస్తాడు. అందువల్ల గప్చుప్పుగా ఊరుకుందాం, ఎవరితో చెప్పొద్దు అనుకున్నారు వాళ్ళు. కాపలా వాళ్ళకి కట్టుదిట్టాలు ఉంటాయండి. ఈ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారే, వాళ్ళ రహస్యాలు రెండో గంట వాడికి చెప్పరు. వాళ్ళల్లో వాళ్ళు ఆ మాత్రం ఐకమత్యం లేకపోతే కొంపలు ములిగిపోతే ఉద్యోగాలు ఊడిపోతాయి, ప్రమాదాలు వస్తాయి. అందుకని ఈ విషయం మనలో మనం ఉంచుకుందాం. అసలు ముందు తలుపులకి తాళాలు ఉన్నాయో లేదో చూడండి అనగానే తలుపుల తాళములు తొంటి విధముననుంట తెలిసి. అమ్మయ్య, తలుపులకి తాళాలు ఎలా ఉండాలో అలా ఉన్నాయి, చెరసాలలో ఏ మార్పు లేదు. లోపల దేవకి వసుదేవులు కూడా గొలుసులతో పాటు అలాగే ఉన్నారు, కాబట్టి ఏ ప్రమాదము వాటిల్లలేదనుకుని కొంతమంది అక్కడే ఉండగా మరికొంతమంది పరుగు పరుగున వెళ్ళి నిద్రపోతున్న కంసుడి తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళిపోయారు. కంసుడు ఈ కాపలా వాళ్ళకి ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏమని, దేవకీదేవికి ప్రసవం అయితే ఎంత అర్ధరాత్రి వేళ అయినా సరే మీరు నా తలుపులు తోసుకొని లోపలికి రావలసిందే.
నాకు ఆ విషయం చెప్పవలసిందే. దేవకీదేవి 8వ గర్భాన్ని చంపేదాకా నేను సరిగ్గా నిద్రపోను, తలుపులకి లోపల గుళ్ళెం వేసుకోను, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నా లోపలికి వచ్చేయండి అన్నట్టు ముందే. అందుకని అర్ధరాత్రి వేళ కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నిద్రపోతున్న వాడిని లేపారు. దేవకీదేవి ప్రసవించింది, రావయ్యా రావయ్యా ఓ భోజరాజా అన్నారు. అనగానే వాడు ఉలిక్కి పళ్ళేచాడు. ఏమిటేమిటి, దేవకీదేవి నీళ్ళాడిందా, ప్రసవం అయ్యిందా, ఆమె కొడుకు పుట్టాడా అని ఉలిక్కి పళ్ళేచాడు. ఆ లేవడంలో ఈ ఊడిపోతున్న పంచిని గట్టిగా బిగించుకోకుండా చేత్తోనే పట్టుకున్నట్ట. దాన్ని అలాగే పట్టుకుని ఓ చేత్తో కత్తి పుచ్చుకుని ఆ విరబోసుకున్న జుట్టుతో పిశాచంలాగా ఆ రాత్రి వేళల్లో చెరసాల దగ్గరకు వచ్చాడు. వాడిని చూస్తే ఒక భయంకరమైన భూతంలో ఉన్నాడు. వాడు పళ్ళు పటపట కొరుగుతున్నాడు, కళ్ళు ఎర్రబడి ఉన్నాయి, మంచి నిద్రమత్తులో ఉన్నాడు, పైగా తాగుడు వైకంలో ఉన్నాడు. దానికి తోడు ఊడిపోతున్న పంచి ఆ దిక్కుమాలిన బవిరి గడ్డం మరో చేతిలో కత్తి పుచ్చుకొని ఈ చెరసాల దగ్గరికి హుటాహుటిన వచ్చాడు. వాడు వచ్చే సమయానికి తాళాలు పట్టుకుని సిద్ధంగా ఉన్న కాపలావాళ్ళు తాళాలు తీశారు. వాడు రాకుండా తాళం తీయకూడదు, అందుకని వాడు వచ్చాక తీశారు. అలా దుర్మార్గుడు తన దగ్గరకు వస్తూ ఉంటే ఈ కంసుడని అన్నగారు వణికిపోయింది. దేవకి పులిని చూచిన జింకలా వణికిపోయింది పాపం. పిల్లని, ఆ చంటి పిల్లని ఇలా కౌగలించుకుని రెండు చేతులతో వక్షస్థలం మీద పెట్టుకుని ఏడుస్తూ అన్నయ్యని బతిమాలుకుంది. అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలో మన్న నసేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడెదన్ అన్న నీ కోపం తగ్గించుకో, ఈసారి నీకు మేనల్లుడు పుట్టలేదు, మేనకోడలు పుట్టింది, ఆడపిల్ల పుట్టింది కానీ అబ్బాయి పుట్టలేదు, కాబట్టి వీణ్ణి విడిచిపెట్టు, ఈ పిల్లను నాకు దక్కని. స్త్రీని చంపటం క్షత్రియ ధర్మం కాదు, మహావీరుడివి, పుణ్యాత్ముడివి, చదువుకున్నవాడివి, ఆడవాళ్ళను చంపొచ్చా ఆ మాత్రం నీకు తెలియదా? స్త్రీల వధ మహాపాపమని, అందున శిశుహత్య మరింత పాపమని నీకు తెలియదా? పూర్వం మహాత్ములు ఆడవాళ్ళని, పిరికి వాళ్ళని, వెన్ను చూపిన వాళ్ళని చంపేవారు కాదు. ఆ మార్గంలో నడుచుకో, నీకు కీర్తి వస్తుంది అని బతిమాలింది. కాళ్ళు పట్టుకుంది, ఏడ్చింది, ఓ చేత్తో కాళ్ళు పట్టుకుంటూ ఓ చేత్తో పిల్లని పట్టుకున్నది. పుత్రుడు నీ ప్రాణాలకి శత్రువు కాబట్టి వాడిని నువ్వు చంపావంటే ఒక కారణం ఉన్నది, ఒక అర్థం ఉన్నది. ఎందుకని, పుత్రుడైతే నిన్ను చంపుతాడు పెద్దయ్యాక, కానీ నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో పుత్రులకు నోచుకోలేదు. ఈసారి పుత్రిక పుట్టింది, ఈ పుత్రీదానం చేసి నన్ను పోషించు, నన్ను రక్షించు. కట్ట ఆరుగురు కొడుకుల పట్టి వధించితివి, ఆడుబడుచిది కోడల్ నెట్టనగ చంపవలనే కట్టిడివి కదన్న అన్న కరుణింపగదే. అయ్యో దుర్మార్గుడ, ఆరుగురు కొడుకుల్ని, నా చిన్నపిల్లల్ని చంపేశావు, గర్భశోకంతో కుమిలిపోతున్నాను నేను. ఏ కర్మ వల్ల నేను ఎవరికి ఎప్పుడు ఏ ద్రోహం చేశానో, ఏ తల్లి బిడ్డలను ఎప్పుడు వేరు చేశానో, ఈ జన్మలో బిడ్డలకి దూరం అయ్యి ఏడుస్తున్నాను. నువ్వు కటిక వాడివి కదరా, నీచుడా, ఈ ఆడపిల్లను కూడా చంపాలా, ఈసారికి క్షమించి ఈ స్త్రీని విడిచిపెట్టవా అని బతిమాలుకుంది పాపం. ఎప్పుడు అన్నని తిట్టలేదామె, ఇప్పుడు మొదటిసారిగా కట్టిడివి అంది. కటిక వాడివి, కషాయి వాడివి నువ్వంది, కరుణించమన్నది. అయితేనే ఈసారి పుట్టింది సాక్షాత్తు విష్ణువే, నా శత్రువే అనే ఊహతో ఉన్నాడు కంసుడు. వాడి మనస్సు కరగలేదు, అంతకంతకీ కోపం పెరిగిపోతుంది. అందుకని పచ్చి బాలింతరాని డొక్కలో తన్ని పక్కకు తోసేసి ఆ పిల్లని లాగేసుకున్నాడు. ఎందుకంటే వాడికి మతిపోయింది, నా మృత్యువు పుట్టింది, నా మృత్యువు పుట్టింది, దీన్ని చంపాలి, నేను మృత్యువు నుంచి బయటపడాలనే కోరికతో ఉన్న వాడికి ఈ ప్రార్థనలేమీ చెవికి ఎక్కట్లేదన్నమాట. అందుకే ఆ పిల్లని గట్టిగా చేత్తో పట్టుకుని లాక్కుని యథాప్రకారంగా బండరాతి దగ్గరకు వచ్చి ఆ చిట్టి పట్టి కాళ్ళు పట్టి గిరగిర పైకి విసిరేశాడు, విసిరి కింద కత్తి పెట్టాడు. ఆ పిల్ల వచ్చి దీని మీద పడిపోతుంది, ఇదివరకట్లాగే ముక్కలు అయిపోతుంది, ఒకవేళ కత్తి మీద పడకపోయినా బండరాయి మీద పడినా చిన్న భిన్నం అయిపోతుంది అనుకున్నాడు వాడు. అందుకని ఆ కాళ్ళు పట్టుకుని పసిపాపని రివ్వున పైకి విసిరాడు. ఇదివరకు అయితే పిల్లలు కింద పడ్డారు,
కానీ ఈ పిల్ల మామూలు పిల్ల కాదే, మనలాంటి వాళ్ళ పిల్లతనం తొలగించేటటువంటి గొప్ప పిల్ల. తపఃఫలితంగా మానవులకి దర్శనమిచ్చే జగదంబ రివ్వున పైకి ఎగిరిపోయింది. వీడు ఇంకా కిందకు వస్తున్నామో అని అలా కత్తి పట్టుకు చూస్తున్నాడు. వెరిమొహం వేసుకుని ఆవిడ వాడు చూస్తూ ఉండగానే పైకి వెళ్ళిపోయింది. ఆకాశ మార్గంలో పైకి వెళ్ళి వెళ్ళగానే ఒక మహాసింహ వాహనం మీద ప్రత్యక్షమయ్యింది ఆమె. సింహ వాహనారూఢయ్యి ఎనిమిది చేతులు ధరించింది. ఈ ఎనిమిది చేతుల్లో కత్తి, డాలు, ధనుస్సు, బాణం, అంకుశం, పాశం, పద్మం ఇవి పుచ్చుకుని ఓ చేతులు తేనె పాత్ర కూడా పుచ్చుకుని హుమ్మని హుంకరించింది. ఈ మధువు తాగింది, తేనె తాగింది. ఆ తర్వాత దేవతలంతా ఆవిడ చుట్టూ చేరారు. జయహో జగదంబ అని అమ్మవారిని స్తుతిస్తూ పూలవర్షం కురిపిస్తున్నారు అమ్మ మీద. ఆ పువ్వుల వాన సేకరిస్తూ ఆవిడ హుంకారం చేసి కంసుడితో ఇలా అన్నది, ఓరి భోజకుల పాంసన నృసింస కంస తెంపరివై పొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని గొర్రలను చంపితివి అంతనైన ఉపశాంతి వహింపకరాల మీద నన్ బెంపితి విసిరో ఇది యుబీరమే నా సరసం జనించి నిన్ చంపిడి వీరుడొక్క దశ సత్క్రియ నందడివాడు దుర్మతి. మూర్ఖుడా, క్రూరుడా, భోజవంశంలో చెడబుట్టావు కదరా నువ్వు. నీలాంటి నీచుండి ఎప్పుడూ నేను ఇంతవరకు చూడలేదు. అహంకారంతో కన్ను మిన్ను గానక పొగరెక్కి ఈ దేవకీదేవి కన్నబిడ్డల్ని, చంటి పాపల్ని, పురిటి పాపల్ని ఆరుగురిని చంపావు, పొట్టన పెట్టుకున్నావు. అక్కడితో అయినా ఉపశాంతి పొందలేదు, నీకు రక్తదాహం తీరలేదు. అయ్యో ఇంతమంది పిల్లల్ని చంపాను, ఇంకా స్త్రీ హత్య ఎందుకు, శిశువు హత్య ఎందుకు అని ఆలోచించక ఆడపిల్లని అని కూడా చూడక నన్ను చంపాలనుకుంటావా దౌర్భాగ్యుడా. ఆరేళ్ల పాపని చంపేసిన దుర్మార్గుడు వాడు ఎవడో ఉన్నాడే సింగరేణి కాలరీ దగ్గర, అలాంటి దౌర్భాగ్యుడికి నీకు తేడా ఏముందిరా నీచుడా? నన్ను చంపడం నీ తరమవుతుందా? ఇదిగో ఇదే నీకు నా హెచ్చరిక, నన్ను చంపాలనుకున్నావు, అది నీ చావుకి మూల కారణం కాబోతున్నది. నిన్ను చంపడం కోసం నాతో సమానముగా పుట్టవలసిన వాడు ఒక ఆయన పుట్టనే పుట్టాడు, ఈ చెరసాలలోనే పుట్టాడు, మరొక చోట సుఖంగా పెరుగుతున్నాడు, వాడి చేతిలో నీకు చావు తప్పదు అన్నది ఆయన. పుట్టవలసిన వాడు పుట్టాడని సుస్పష్టంగా చెప్పింది. నిన్ను చంపేడు వీరుడు ఒక్క దశ ఒకనొక చోట సత్క్రియ నొందెడు వాడు దుర్మతి, వారి దుష్టబుద్ధి వాడు సుఖంగా పెరుగుతున్నాడు, పెరుగుతాడు, నిన్ను చంపుతాడు, వాణ్ణి ఎవ్వరూ ఎవరూ ఏమీ చెయ్యలేరు, నీ చావు తప్పదు అని హెచ్చరించి మహనీయ గుణాస్పదయైన ఆ దేవి మహిళ జనము తనని మన్నిస్తూ ఉండగా బహునామ నివాసములతో బహునామ క్షేత్రాలలో భద్రాత్మికయ్యి చెరించడం మొదలుపెట్టింది. మానవులవాణ్ణి దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక, చండి, చాముండ ఇత్యాది 14 నామములతో స్తోత్రం చేస్తూ గుడులు కట్టారట. ఈ గుడులలో కొలువై వారి ప్రార్థనలు, వారి పూజలు అందుకుంటూ వారందరినీ అనుగ్రహిస్తూ అనేక నామములతో అనేక క్షేత్రములలో కొలువయ్యింది. ఆ తల్లి అదృశ్యమైపోయింది. ఇప్పుడు ఉలిక్కిపడ్డాడు కంసుడు. వాడికి భయం, బాధ అన్నీ ఒకేసారి కలిగాయి. ఏమి విచిత్రం, ఆకాశవాణి దేవకీదేవి అష్టమగర్భం నన్ను హరిస్తుంది అన్నది. అందువల్లే నేను ఆకాశవాణి పలుకులు నమ్మి దేవకీ వసుదేవుల్ని చెరసాల పాలు చేశాను, వాళ్ళ పిల్లల్ని చంపాను. ఈసారి చూస్తే 8వ గర్భంలో ఆడపిల్ల పుట్టింది. ఈ ఆడపిల్లే కృష్ణుడేమోనని చంపాలనుకుంటే అది కాస్త పైకి ఎగిరిపోయింది, అమ్మవారిగా మారిపోయింది, మారిపోతే మారిపోయింది, కడుపులో బాంబు వేసిపోయింది, నన్ను చంపేవాడు ఎక్కడో పెరుగుతున్నాడన్నది. ఇప్పుడు అసలు ఎవరి మాట నమ్మాలి, ఎవరిది నమ్మకూడదు, నా కర్తవ్యం ఏమిటి, ఎంత పెద్ద పొరపాటు చేశాను, అనవసరంగా చిన్నపిల్లని చంపానే, ఈ పాపం వల్ల నేను నరకానికి పోతానేమో అని వాడికి కూడా భయం వేసిందండో. ఎంత దుర్మార్గుడికైనా ఎంతో కొంత పాపభీతి ఉంటుంది, చేసిన పాపాలు మనసులో తొలుస్తూ ఉంటాయి. ఇవాళ మనం ఎన్నో పాపాలు చేసి మంచివాళ్లలో ఉన్నంత మాత్రం చేత పాత పాపాలు పోతాయా? అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలను మనుదుడు, ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడెరుగడా?
ఎంత అందమైన పద్యం అండి అది. అందువల్ల వాడికి కూడా భయం కలిగింది. వెంటనే దేవకీ వసుదేవుల కాళ్ళ మీద పడిపోయి వాళ్ళ కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చి సంకెళ్ళు తీసి ఆ తర్వాత పశ్చాత్తాపంతో వసుదేవుడి చేతులు పట్టుకుని ఏడుస్తూ ఇలా అన్నాడు, మహాత్మ చాలా పెద్ద పొరపాటు చేశాను నేను, ఆకాశవాణి పలుకులు నమ్మాను, నీ ఎడల అపచారం చేశాను, మీ పిల్లల్ని చంపాను, అయినా నన్ను క్షమించండి. ఎందుకంటే మానవులు తమ కర్మల వల్లే సుఖం పొందుతారు, కర్మల వల్లే దుఃఖం పొందుతారు. అది తెలియక తనకు ఉపకారం ఎవరైనా చేస్తే నువ్వు ఉపకారం చేశావని, అపకారం చేస్తే అపకారం చేశావని ఇతరుల మీద మంచి చెడ ఆరోపిస్తూ ఉంటారు. మంచి చెడు ఆరోపిస్తారు తప్ప నిజానికి ఈ లోకంలో తనకు ఉపకారం చేసేవాడు లేడు, అపకారం చేసేవాడు లేడు. ఒక్కడ ప్రాణులందరూ నిజోచిత కర్మములు లిద్రెప్పగా, ప్రాణుల యొక్క కర్మములు వాళ్ళని పట్టి తిప్పుతూ ఉంటాయి. అది తెలుసుకోలేక తనకి కష్టం వచ్చినప్పుడు ఎవరో తనకి కష్టం కలిగించారని ఇతరుల మీద అభాండం వేస్తాడు, సుఖం కలిగినప్పుడు ఎవరో ఉపకారం చేశారనుకుంటాడు. ఈ రెండూ తప్పే. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు ఉపకారము చేయలేరు, అపకారము చేయలేరు. మనం పొందే కీడు మేలు, సుఖం దుఃఖం ఇవన్నీ మన కర్మల ఫలితములే. ఎప్పుడో నువ్వేదో తప్పు చేస్తుంటావు, ఆ తప్పు వల్ల ఇవాళ నీవు పుత్రులకు దూరం ఏడుస్తున్నావు. నేనేదో తప్పు చేస్తుంటాను, ఈ హింసాపాపానికి నేను నోచుకున్నాను. అందువల్ల చంపేవాడెవడు, చచ్చేవాడెవడు. ఇప్పుడు వాడు వేదాంతం చెప్పడం మొదలెట్టాడు. ఉండయి ఇదివరకునేమో అష్టమ గర్భం నిన్ను చంపుతుందనగానే చెల్లెల్ని చెరసాల్లో పెట్టాడు, బావని చెరసాల్లో పెట్టాడు, వాడు పిల్లల్ని చంపాడు, ఇప్పుడు ఏమంటాడో తెలుసా, ఆయన చంపేవాడెవడు చచ్చేవాడెవడు అంతా మన కర్మమే అన్నాడు. ఆ రకంగా చూస్తే మన చేతిలో ఏమి లేదు, అంతా ఈశ్వరేచ్ఛ. ఈ విషయం నీకు తెలుసు కాబట్టి నన్ను క్షమించవా అన్నట. క్షణాల్లో మర్చిపోతాడు కాబట్టే వసుదేవుణ్ణి జ్ఞాని అన్నారు. ఎవరైనా అపకారం చేస్తే వెంటనే మర్చిపోతాట ఆయన, ఎవరికైనా తాను ఉపకారం చేస్తే కూడా వెంటనే మర్చిపోతాట. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ఇతరులకు ఏమైనా ఉపకారం చేస్తే యావత్ జీవితం చెబుతాం, నేనప్పుడు వాడికి ఒక గజం దానం ఇచ్చాను, నేనప్పుడు వాడికి మంచినీళ్ళు ఇచ్చాను, వాడి చిన్నప్పుడు పాయసం పెట్టాను. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పాయసం పెడితే ఇంకా కడుపులో ఉందా, ఎందుకు చెప్పండి ఇవన్నీ తెప్పుకోవడం. కాకపోతే ఉపకారం చేస్తే కొంతంత చెప్పుకుంటారు, కొన్ని 100 సార్లు అనౌన్స్ చేసుకుంటారు చాలామంది. పాపం ఈ చేతితో చేసే దానం ఈ చేతికి తెలియకూడదట. అందువల్ల ఎప్పుడు కూడా దానం గుప్తంగా చేయమన్నారు. అదే ఎవరైనా మనకు అపకారం చేస్తే వెంటనే మర్చిపోవాలి. ఇతరులకు మనం చేసిన మేలు మర్చిపోవాలి, ఇతరులు మనకు చేసిన కీడు మర్చిపోవాలి. ఎవరో మనకు అపకారం చేశారు చిన్నప్పుడు తెలియక, ఇప్పుడు రోజు తిప్పుతామా, నీ చిన్నప్పుడు నన్ను కర్రతో కొట్టావు, అప్పుడు నా లడ్డు పట్టుకుపోయావు నిజంగానే. ఇప్పుడు కూచివారు ఎప్పుడో నా చిన్నప్పుడు నా లడ్డు పట్టుకుపోయారట, ఏ 30 ఏళ్ల క్రితం, అసలు ఆ లడ్డు గురించి ఆయనకేం గుర్తు, నాకేం గుర్తు, నా కర్మగాలి. అందువల్ల 30 ఏళ్ల క్రితం నా లడ్డు పట్టుకుపోతావా, అందువల్ల ఇప్పుడు నీ గోచి పట్టుకుపోతానంటే ఆ కూచివారికి ఏం లాభం, ఆయనకేం నష్టం, మనకే పేచి, ఆయన గోచి పట్టుకుపోతే. కాబట్టి ఇవన్నీ వట్టి అబద్ధాలు. ఇతరులకి మనం చేసిన మేలు మర్చిపోవాలి, వాళ్ళు మనకు కీడు చేస్తే మర్చిపోవాలి. నిజంగా చిన్నప్పుడు ఎవడో కొట్టాడు మనని, ఇప్పుడు రోజు తలుచుకుంటే ఉపయోగం ఉంది. పెళ్ళైన కొత్తలో భార్య అవని భర్త గారిని కోపంతో అప్పడాలకరతో కొట్టిందిట. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆవిడ చెప్పుతుందనమాట, మా ఆవిడండి అప్పట్లో నన్ను కొట్టిందండి అప్పడాలకరతో అని చెబితే, అప్పుడు ఆవిడ కొట్టిందో లేదో నువ్వు చెప్పుకుంటావు కూడా తెలుస్తుంది. ఏమంటే సారథి గారు, లేదా ఏం తెలుస్తుంది, మీ ఆవిడ కొట్టిందో లేదో నాకేం తెలుస్తుంది, మీరు చెప్పుకోకపోతే. కాబట్టి ఇవి చెప్పుకోకూడదు, కీడు తక్షణం మర్చిపోవాలి. అలాంటి వాళ్ళని పరమజ్ఞానులు, ఆత్మారాములు అంటారు. వసుదేవుడు ఆ కోవకి చెందినవాడు. అందువల్ల వెంటనే అన్నీ మర్చిపోయి బావా నీ వచనంబు నిక్కముసుమి ప్రాణుల్ గత జ్ఞానులై నీవేనంచును లోభమోహమదభి నిర్మిత్రత ఆమోద శోకావేశంబుల ఉండరుంబొడుతురు ఏకాకారుడై సర్వరూపా విష్ణుండగు ఈశ్వరు తెలియలేరన్యోన్య విభ్రాంతులై. బావా నువ్వు అన్నది నిజం,
నీ మాటలు నూటికి నూరు పళ్ళు నిజం. ప్రాణులు జ్ఞానం నశించిపోవటం వల్ల అజ్ఞానంలో పడి నీవు వేరు నేను వేరు అనుకుంటాడు. నీలో నాలో ఉన్న పరమాత్మని గుర్తించలేడు. అందరిలో పరమాత్మ ఉన్నాడనే విషయం మర్చిపోయి నీకు నీవే నాకు నేనే అంటాడు. తన కుటుంబానికి ఉపకారం చేసి పక్క కుటుంబానికి కీడు చేస్తాడు. దానివల్ల లోభం, మోహం, మదం, భయం, శత్రుత్వం, శోకం మొదలైనవి పట్టుకుంటాయి. వీటి వల్ల ఒకరినొకరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. వీటి వల్లే అక్క చెల్లెళ్ళకి, అక్క చెల్లెళ్ళ పిల్లలకి, అన్నదమ్ములకి, అన్నదమ్ముల పిల్లలకి, ఎవరికి ఒకరితో ఒకరికి పడకుండా పోతూ ఉన్నది. ఒకరినొకరు చంపుకోవడానికి కూడా సిద్ధపడతారు. కేవలం ధనం కోసం, ఆస్తి కోసం హత్యలు చేసుకోవడం మొదలు పెడతారు. సర్వప్రాణులలో నిరంతరం వెలిగే ఒకే ఒక్క పరమాత్మ ఉన్నాడు. అతడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, స్త్రీలలో ఉన్నాడు, పురుషులలో ఉన్నాడు, నపుంసకులలో ఉన్నాడు. ఆయన స్త్రీ నపుంసక పురుష మూర్తి కాదు, తిర్యగమరణరాది మూర్తి కాదు, ఏమీ కాదు, కానీ అన్నీ తాను. అలా అందరిలో ఉన్న ఆ పరమాత్మని గ్రహించలేక మోసపోయి విభ్రాంతిలో పడతారు, అజ్ఞానంలో పడిపోతూ ఉంటారు. ఆ అజ్ఞానమే ఇంత తగాదా తెచ్చిపెట్టింది. నువ్వేమనుకోకు, నేను అన్నీ మర్చిపోయాను, నా పిల్లలని వారి కర్మమే పట్టుకుపోయింది, ఈ శోకం నా పాపకర్మే తెచ్చిపెట్టింది. అందువల్ల నిశ్చింతగా నీ దారిని వెళ్ళాను, కానీ అమ్మాయ ఎంత మంచివాడివి నువ్వు, అందుకే నిన్ను వసుదేవుడు అన్నారు, నన్ను కంసదేవుడు అన్నారు అని వెంటనే వసుదేవుడి ఇల్లు తిరిగి ఇచ్చేశాడు. చెప్తూ చేసిన ఇల్లు, ఆస్తి ఇచ్చేశాడు, వాళ్ళిద్దరినీ పంపేశాడు. చాలా గౌరవంగా చూశాడు, పశ్చాత్తాపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఇంకా అప్పటికి తెల్లవారలేదు. అయినప్పటికీ తన సింహాసనం మీద కూర్చుని మంత్రులను పిలిచి, నిమేష మాత్రంలో నా అనుచరులందరూ ఇక్కడికి రావాలి, ముఖ్యులైన నా అనుచరులందరూ ఇక్కడికి తీసుకురండి అన్నాడు. అంటే కమిటీ మెంబర్స్ అన్నమాట. వీడికి కూడా కమిటీ ఉందండి, వాలంటీర్ గ్రూప్ ఒకటి ఉంది, వాళ్ళందరినీ రమ్మన్నాడు. వాళ్ళందరూ చెక్క 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 వచ్చారు. కంసుడి ఆజ్ఞ అంటే ఎటువంటిదంటే అర్ధరాత్రి అయినా నిద్రపోతున్నా ఏ క్రియలో ఉన్నా వచ్చేవలసిందే. అందరూ వచ్చి కూర్చున్నారు. ఒక పక్కన మంత్రులు, మరో పక్కన భటులు, వీరభటులు, మరో పక్కన రాక్షస సూరులు అందరూ కూర్చున్నారు. అప్పుడు కంసుడు జరిగిందంతా చెప్పి, ఆనాడు ఆకాశవాణి అలా పలికింది, ఈనాడు అమ్మవారు ఇలా పలికింది, ఏది నిజమో తెలియటం లేదు. ఆకాశవాణి పలుకులు వ్యర్థమైపోయాయి. దేవకీదేవికి 8వ కొడుకు పుట్టలేదు, పుట్టింది అమ్మాయి. ఆ అమ్మాయి ఏమో ఆకాశంలో అమ్మవారిగా మారింది, పోతే పోయింది. పోయేటప్పుడు ఏమంది, నన్ను చంపే ఒక వీరుడు పుట్టవలసిన చోట పుట్టాడు, ఒక చోట సుఖంగా పెరుగుతున్నాడు అన్నది. ఇప్పుడు నేనేం చెయ్యను, నాకు మృత్యుభీతి పట్టుకున్నది అన్నాడు. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించారు. ఆయన దగ్గర మంచి మంత్రులు ఉన్నారు, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క కంత్రి. అటువంటి మంత్రులందరూ ఏమన్నారు, బాజాబజంత్రి గారు, మహారాజా దీనికోసం ఇంత ఆలోచించాలా, ఇందులో కొంత నీ పొరపాటు కూడా ఉంది, అలా చెప్పడానికి మేము భయపడం. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళావు, దేవతల్ని జయించావు, జయించి క్షమించి విడిచిపెట్టావు. అసలు మనం ఎవరితోటి శత్రుత్వం తెచ్చుకోకూడదు. శత్రుత్వం తెచ్చుకుంటే శత్రువుని చావుగొట్టి వదలకూడదు, చంపేయాలి, లేదా అసలు శత్రుత్వం తెచ్చుకోకూడదు. తప్ప ఒక వ్యక్తిని కొంచెం గిల్లి బాధ పెట్టి వదిలేమంటే వాడు ఏదో సమయం చూసి పగ తీర్చుకుంటాడు. అందువల్ల ఎప్పుడు కూడా అయితే ఎవరితో యుద్ధం చేయకూడదు, యుద్ధం చేస్తే వాడిని సమూలంగా నాశనం చెయ్యాలి. మంత్రులు ఇక్కడ మాత్రం మంచి సలహా ఇచ్చారండో, ఒత్తి కొనుచు రాణీజనదెత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరుపందగు మెత్తన కారాదు రాదు మేద జయంపన్. అసలు రోగం రాకుండా చూసుకోవాలి, ఎప్పుడు రోగం రాకుండా చూసుకోవాలి. ఊ ఇష్టం వచ్చినట్టు వర్షంలో తిరిగేయడం, లేదా తినకూడని తిరగడం, ఈ టైంలో వెళ్ళి గోమతిలో గంటసేపు డ్యాన్స్ చేయడం, తడిసిపోయిన బట్టలతో కూర్చోవడం, తినకూడని తినడం, దీనివల్ల జ్వరం వస్తుంది. రాకుండా చూసుకోవాలి అసలు ముందు చెప్పారు. అందుకని ఎప్పుడు రోగం రాకుండా చూసుకో. ఒకవేళ వచ్చిందనుకో కర్మగాలి, పూర్తిగా మందులు వాడి ఆ రోగాన్ని సమూలంగా నాశనం చేసేయి, రోగం పూర్తిగా తొలగించుకోవాలి. రోగం పూర్తిగా తొలగకపోతే ఏమవుతుంది, కొంచెం ట్యాబ్లెట్ వేసుకుని కొంచెం తగ్గగానే మళ్ళీ వచ్చి తినకూడని తింటే మళ్ళీ రెచ్చిపోతుంది రోగం. ఇక శరీరంలో శాశ్వతంగా రోగం ఉండిపోతుంది. కాబట్టి రోగం రాకుండా చూసుకో, వస్తే పూర్తిగా మందులు వేసి దాన్ని నాశనం చేయాలి. సగం సగం రోగం శరీరంలో అట్టే పెట్టకూడదు.
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఇక్కడ నుంచే పుట్టింది. ఇక రెండవది, ఇంద్రియముల వ్యసనములు కూడా రాకుండా చూసుకోవాలట. మనిషి వ్యసనానికి లొంగకూడదు, లొంగాడా ఇక తర్వాత ఆ వ్యసనమే వీడి సర్వనాశనం చేస్తుంది. ఒక్క సిగరెట్ పర్వాలేదండి ఫ్రీగా ఇస్తానంటే ముందు ఓసారి పుచ్చుకున్నావా ఉఫ్ ఉఫ్ఫు, ఆ తర్వాత వీడు బతికే టఫ్ అవుతుంది అంటాడు, కఫ్ అవుతుంది అది. ఈ ఉఫ్ ఉఫ్ఫులు కాస్త కాఫ్గా మారుతుంది, సర్వనాశనం అయితే చేస్తాడు. ఇంకా ఆ తర్వాత అందులోంచి బయటపడలేడు. ఓ చుక్క కొంచెం పుచ్చుకో పర్వాలేదులే ఏం అవ్వదు అంటాడు, ఆ తర్వాత ఆ చుక్క వీడిని కాస్త పూర్తిగా సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఇంద్రియములకు లొంగకూడదు. లొంగామంటే ఏదో ఒక గొప్ప శక్తితో, నిగ్రహ శక్తితో ఆ ఇంద్రియాల్లోంచి వ్యసనాల్లోంచి బయటపడాలి. కానీ ఎక్కువ మంది చేసే పని అదే, ముక్కుపడు మానేద్దాం అనుకునేవాడు ఒక ఆయన 500 సార్లు మానేశాడు ఇప్పటికి. అంటే ఏమిటి, ఇవాళ పొద్దున మానేయడం మర్నాడు మళ్ళీ ఎక్కడో పెట్టి ఎంతకంటే ఎక్కువ పీల్చేయటం, పైగా ఏదన్నా అంటే ఏమండి ముక్కుపడు మారడం మంచి పనేనా అన్నాడు ఆయన. అవునండి అన్నాను. మంచి పని రోజూ చేయాలి కాబట్టి రోజూ చూస్తున్నానండి అన్నాడు. అంటే పొద్దున మానేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ మామూలేట మాయిదారి తెలివితేటలు. ఆ తెలివితేటలతో ఎవండి బోట్లు బురిటీ కొట్టిస్తావు, ఆ బోడి తెలివితేటలతో చమత్కారంతో ఎవరికి ఉపకారం, నువ్వే నాశనం అవుతావు రేపు పొద్దున, చివరికి నీ జీవితమే పాడైపోతుంది. కాబట్టి ముందు వ్యసనము మనకి అంటకుండా చూసుకోవాలి. ఒకవేళ వ్యసనమునకు లొంగితే ఏదో రకంగా అందులోంచి బయటపడాలి. బయటపడాక మళ్ళీ ఆ వ్యసనం జోలికి వెళ్ళకూడదు. ఎందుకు చెప్తున్నానంటే అయ్యప్ప దీక్షల్లో 40 రోజులు చుక్క ముట్టరు, మద్యం తాగరు, సిగరెట్ జోలికి వెళ్ళరు, మాంసం తినరు, కఠోరంగా ఉంటారు. ఒక్కసారి శబరిమల వెళ్ళి ఇరుముడి ఇప్పేడ కిందకి దిగడంతో మొత్తం 40 రోజులది లాగేయడమే. పేపాలకు పేపాలు, డబ్బాలకు డబ్బాలు సిగరెట్లు, పెట్లకు పెట్టి లాగేస్తాడు. ఇంకేమిటో ఉపయోగం. కాబట్టి ఇక్కడ ఇన్నాళ్ళు నువ్వు విగ్రహంతో ఉన్నందుకు బయటకు వచ్చాక వదిలేసావా, ఇక నీ జాతకం బాగుపడుతుంది కదా. కాబట్టి అక్కడ దాన్ని వదిలేయాలి. ఇంకా మూడవది, శత్రువులు కూడా అంతే. ఎవరితో తగాదా పడకు, ఒకసారి తగాదా పడ్డావా ఇక యావజ్జీవితం వాడితో నీకు శత్రుత్వం అలాగే ఉంటుంది. నువ్వు ఎంత గింజుకున్నా మళ్ళీ వాడితో కలవలేవు, నీ మనస్సు అతకదో. అందువల్ల శత్రుత్వం పుట్టకుండా చూసుకో. పుడితే శత్రువుని నాశనం చెయ్యాలి తప్ప విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టామంటే వాళ్ళు కుట్ర పని నాశనం చేస్తారు. పగ తెచ్చుకోకూడదు, పగ వచ్చిందంటే నాశనం చెయ్యాలి. మళ్ళీ చెబుతున్నాను ఆ పద్యం, ఒత్తికొనుచు రాని జనదెత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరుపొందగు. అది పుట్టేటప్పుడే దాన్ని తొలగించుకోవాలి. మెత్తన కారాదు, ఆ విషయంలో నువ్వు మెత్తబడకూడదు. ఒకవేళ మెత్తబడి వాటికి లొంగితే వ్యసనములు, శత్రువులు, రోగములు నిన్ను సర్వనాశనం చేస్తాయి. రాదు మీద జయింపన్, వాటిని ఇక నీవు జయించలేవు. ఎంత అద్భుతమైన సత్యం చెప్పారు వాళ్ళు. ఎందుకు చెప్పారు, నువ్వు అనవసరముగా దేవతలతో యుద్ధం చేసి తగాదా తెచ్చుకున్నావు. పోనీ తగాదా తెచ్చుకున్న వాళ్ళవి వాళ్ళని నాశనం చేసావా, నాశనం చేయకుండా వదిలేసావు. దాంతో వాళ్ళు కుట్ర పన్నారు, విష్ణువు దగ్గరికి వెళ్ళారు, విష్ణువుని ప్రార్థించారు, బతిమాలారు, భూమి మీద పుట్టమన్నారు, పుట్టి నిన్ను చంపమన్నారు. ఇప్పుడు ఆ విష్ణువు ఏకువేకై కూర్చుని కృష్ణుడిగా పుట్టి నిన్ను చంపబోతున్నాడు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, దీనికోసం ఇంతగా ఆలోచించొద్దు. మాకు తెలుసు దేవతల్ని ఎలా నాశనం చెయ్యాలో. దేవతలని నాశనం చేయడానికి ఒక మంచి టెక్నిక్ ఉందిట, ఒక మంచి ఉపాయం ఉన్నది. ఏమిటా ఉపాయం, దేవతలందరికీ ఆధారం విష్ణువు కాబట్టి విష్ణువుని చంపేస్తే ఇక దేవతలు వాళ్ళంతా వాళ్ళే చచ్చిపోతారు. ఇది గొప్ప తెలివితేటలు. దేవతల్ని నాశనం చేసే ఉపాయం ఏమిటంటే విష్ణువుని చంపడంట. మరి విష్ణువుని ఎలా చంపాలి, దానికి కూడా ఉపాయం చెప్పాలిగా. విష్ణువుని చంపడం ఇంకా తేలిక. విష్ణువునికి వేరే శరీరం లేదు. ఎక్కడ బ్రాహ్మణులుంటే అక్కడ విష్ణువు ఉంటాడు. కాబట్టి కనపడిన బ్రాహ్మణులలా నరికి వారే. గోవులున్న చోట విష్ణువు ఉంటాడు కనుక గోవుల్ని చంపేయి. ఇలా భాగవత సప్తాహం వింటున్నటువంటి వాళ్ళల్లో విష్ణువు ఉంటాడు కనుక వీళ్ళందరినీ వేసేయి. వాళ్ళు లేరు కాబట్టి మీరున్నారు, లేకపోతే మీరు వెళ్ళిపోయేవారు, నేను వెళ్ళిపోయేవాడిని.